యనమల రామకృష్ణుడు అతను ఒక ఏమీ తెలియని వ్యక్తిలాగా ఆ రోజున ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుకి ఏ రకంగా చేశారో అందరికీ తెలుసు. ఆ యనమల రామకృష్ణుడు ఏం మాట్లాడతారో అర్థం లేని మాటలు మాట్లాడతారో ఆ ఏం పట్టించుకోని అవసరం లేదు. ప్రభుత్వం మీద పోరాటానికి అలా పార్టీలో వాళ్ళే ఇంటికి ఒకళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఏం చెప్పినా అంతే. ఏమైనా పోరాటం చేస్తారు మా మీద, మేము ఇవాళ ప్రజలకి వాళ్ళ నాయకులకి అన్ని పార్టీలకి సంబంధించిన ఆ గ్రామంలో అందరి ప్రజలకి అన్ని పథకాలు అందిస్తున్నందుకు పోరాటానికి రావాలా, వాళ్ళ ఆ పథకాలు ఆపేసుకోవటానికి పోరాటానికి రావాలా నన్ను నాకు చెప్పండి. ఇప్పుడు మీరు పోరాటం ఎవరు రాలేక పోరాటం చేయలేక వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలే ఇవాళ బాధుడే బాధుడని తిరుగుతున్నారు. అది బాధుడే బాధుడని మేమెందుకు తిరగాలని చెప్పి ఆళ్ళ నాయకులే ప్రశ్నిస్తున్నారు. ఇది పెట్రోలు మాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు, అది ఢిల్లీ వాళ్ళది. డీజిల్ మీకు సంబంధం లేదు, ఢిల్లీ వాళ్ళది. ఇవాళ డీజిల్ గడిగడికి పెంచడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచి ఈ సరుకులు పెరగటం వల్లే ఈ రేట్లు పెరుగుతున్నాయి, మీకు సంబంధం లేదు. మేము బాధులే బాధులని ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి మేము అని చెప్పి ఎక్కడో రోడ్డంటా అలా వెళ్ళిపోతున్నారు, ఇది అవుతున్నారు. అంచేత ఇంటికి ఒకళ్ళు వచ్చే ప్రశ్నే లేదు, ఈ ప్రసక్తే లేదు. కానీ వాళ్ళు ఏదో ఏదో చేయాలి, ఏదో రకమైన బురద్యమ్మాలి, ఏదో రకమైన అలజడి సృష్టించాలనే తపనతో చంద్రబాబు నాయుడు ఊగిపోతా ఉన్నాడు.